ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరి రేవంత్ రెడ్డి గారికి పిసిసి అధ్యక్షుడిగా సోనియాగంబ గారు ఎన్నుకోవడం జరిగింది అదే విధంగా కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పునాదులతోటి ఈ రోజు మరి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని ఇక జీవం పోసినటువంటి నాయకుడిగా తయారైండు మరి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో మరి ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎదురు దెబ్బ కొట్టేది మన రేవంత్ రెడ్డి గారు కాబట్టి కాంగ్రెస్ ఈ రోజు తెలంగాణలో పుంజుకుంటుంది రేవంత్ రెడ్డి గారి అధ్వర్యంలో పెద్దెత్తున కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా వేల సంఖ్యలో తిరిగి పాల్గొంటున్నారు మరి ఈ రోజు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మన రేవంత్ రెడ్డి అన్న గారు కంకణం కట్టుకొని ఉన్నారు ఆయన వెంబడి కూడా కార్యకర్తలు కూడా కంకణం కట్టుకొని ఉన్నారు రాబోయే ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దెత్తున బలోపేతం చేస్తారు మన రేవంత్ రెడ్డి అన్న గారు ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమైన నాయకుడిగా సోనియా గాంధీ గారు ఎన్నుకోవడం జరిగింది పిసిసి అధ్యక్షుడిగా కాబట్టి మన రేవంత్ రెడ్డి గారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మరి ఈ రోజు రేవంత్ రెడ్డి గారి అధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు రావడం జరిగింది ఆ యొక్క పిసిసి అధ్యక్షులు తెలంగాణ రాష్ట్రాన్ని ఈ రోజు కంకణం కట్టుకొని బలవంతము కాంగ్రెస్ పార్టీని చేస్తారని చెప్పి ఈ ప్రజలతో మనం చేస్తున్నాం జై కాంగ్రెస్ జై రేవంత్ రెడ్డి అన్న Subscribe us and press the bell icon for more interesting updates.